హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మోరామ. 2018లో రిలీజ్ అయిన బ్లాక్ ప్యాంథర్ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే 3 ఆస్కర్ అవార్డ్స్తో పాటు ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మూవీ ఇది. బ్లాక్ ప్యాంథర్గా నటించిన చాడ్విక్ బోస్మ్యాన్ మరణంతో ఫ్యాన్స్ ఎంతగానో బాధపడ్డారు. ఫ్యూచర్లో రాబోతున్న బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ మూవీలో టిచాలాగా ఎవరు నటించబోతున్నారని చాలామంది ఫ్యాన్స్కైతే డౌట్ వచ్చింది. ఈ రోల్ కోసం న్యూ క్యాస్టింగ్ లేదా చాడ్విక్ బోస్మ్యాన్ని తిరిగి తీసుకురావడానికి సిజిఐని వాడుతున్నారా అని మార్వెల్ని ఎంతోమంది ఫ్యాన్స్ అయితే అడిగారు. దానికి మార్వెల్, మేము ఈ మూవీలో ఎటువంటి రీకాస్టింగ్ని కానీ సిజిఐని కానీ ఉపయోగించట్లేదు అని చెప్పింది. అండ్ లేటెస్ట్గా బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ మూవీలో సెట్ వీడియో అండ్ ఫోటో అయితే లీక్ అయ్యాయి. మనం ఈ సెట్ ఫోటోని కనుక గమనిస్తే అండర్ గ్రౌండ్ కోసం వాటర్ని అయితే ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి ఈ మూవీలో నామోర్ ఉండబోతున్నాడని అర్థమవుతుంది. మరో ప్రూఫ్ ఏంటంటే, అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో నటాషా భూమిలోని వస్తున్న ప్రకంపనలకు కారణం తెలిసిందా అని అడిగితే దానికి నొకోయి, అది ఆఫ్రికా సముద్రంలోని వస్తుంది, దానిని మేము కంట్రోల్ చేద్దాం అని అనుకుంటే అది మమ్మల్ని కంట్రోల్ చేసింది అని చెప్తుంది. దీన్ని బట్టి బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ మూవీలో నామోర్ ఉండబోతున్నాడని కన్ఫర్మ్ అయింది. అండ్ లీక్ అయిన సెట్ వీడియోలో వకాండా రూమ్ అయితే కనిపిస్తుంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పిల్లర్స్ మీద రెస్ట్ ఇన్ పవర్ కింగ్ టిచాలా అవర్ హీరో, ఇట్ వాజ్ ఎన్ హానర్ వకాండా ఫర్ ఎవర్ అండ్ వకాండా లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. మార్వెల్ ఏం చెప్తుందంటే ఈ మూవీ చాలా ఎమోషనల్గా అయితే ఉండబోతుందని. అండ్ మా నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టాన్లీ స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ని ఎలా క్రియేట్ చేశాడు అన్నది. సో మార్వెల్ గురించి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఫిల్మోరామాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ మార్వెల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.